నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కృపమణిని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇది గులాబ్ జామ్ ఫ్రూట్ అంటారు కదండి, వాటర్ యాపిల్ అంటారు ఆ ట్రీ, ఆ చెట్టు అండి ఇది, ఆ ప్లాంట్ ఇది. మనకి పోయినసారి 12 కాయలు, అంతకుముందుసారి 10 కాయలు వచ్చింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. ఇవి ఆకులు చివర్లు ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ మొక్క తెచ్చిన దగ్గర నుంచి నేను దీంట్లోనే పెట్టానండి. ఇలా నీళ్ళు ఇస్తున్నానండి, ఏమన్నా లిక్విడ్ పోషకాలు చౌహాన్ గారి పద్ధతిలో లిక్విడ్ పోషకాలే మాత్రమే ఇస్తున్నాను. ఈ లేయర్ పద్ధతిగా ఉన్నటువంటి ఒక లేయర్లో వేరే మట్టి తీసుకోవడం వేయట్లేదండి. ఇస్తే ఎప్పుడన్నా కొంచెం బోన్ మీల్ ఇస్తున్నానండి. ఇప్పుడు ఇలా అయిపోయినాయి అంటే దీనికి బాగా కాల్షియం బాగా తక్కువైపోయిందని అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకనే నేను ఈరోజు ఇదిగోండి, ఎలాగా ఈ నెలాఖరు అయ్యేసరికల్లా డిసెంబర్ మంత్ కల్లా ఇది వస్తాయండి, ఏంటి పూతకు వస్తుంది ఇది. అందుకనే బనానా పీల్స్ పౌడర్ చేశాను చామంతి మొక్కలకి ఇద్దామని. అది కొద్దిగా ఇదిగోండి ఎగ్ షెల్స్ ఇది, ఇదేమో నారింజ తొక్కలు నిమ్మ తొక్కలు అన్నింటిని పొడి పొడి చేసింది. అంతేకాకుండా ఇదిగోండి బాగా ఎండబెట్టి ఎగ్ షెల్ని అట్లా పౌడర్ చేశానండి. కాల్షియం తక్కువైందేమో అనే ఉద్దేశంలో నేను ఇవి ఇవ్వడానికి వచ్చానండి. కొన్ని చామంతి మొక్కలకి ఇస్తాను. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇవి ఇచ్చే ముందుగా కొంచెం తవ్వాలి ఫ్రెండ్స్, కొంచెం తవ్వాలి. వచ్చే ఇంకా ఈ మట్టిలోనే నేను ఈ పోషకాలు ఇచ్చేసేసి కొద్దిగా బోన్ మీల్ అవి ఇస్తానండి. కొద్దిగా తవ్వి లోపల పెట్టి నీరు ఇవ్వాలండి. బాగా ఎండలుగా ఉంటున్నాయి కదండి, మరి ఎక్కువ ఇచ్చినా కూడా తట్టుకోలేవు. అంతేకాకుండా ఇస్తానండి, నేను తవ్వి చూపిస్తాను. ఇదిగోండి చెర్రీ టమాటాస్ కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేద్దామండి. ఒకసారి మీకు చూపించేస్తే, ఈ మధ్య మధ్యలో మేము కోసుకున్నా పర్వాలేదండి, బాగున్నాయి అక్కడక్కడ అక్కడక్కడ. అవన్నీ కోసి చూపిస్తానండి. అవి కోసి చూపించిన తర్వాత ఈ పౌడర్లు నేను చామంతి మొక్క ఒకదానికి దీనికి ఇవ్వటము చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి, కాయలు మరియు అక్కడక్కడ ఉన్నాయి, కోసేస్తానండి. ఇదిగోండి మన చెర్రీ టమాటాలు, కాశ్మీర్ టమాటాయినమ్మా అన్న, కాశీ టమాటో, కాశీ టమాటా అని ఇచ్చినటువంటి సీడ్స్కి చివరికి మన విత్తనం మనకే పంపించారండి. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము. మనం ఏదో వెరైటీలు చూపించాలి అనేసి మనం ఎంత రేట్ అయినా మనం పే చేస్తుంటాం, వాళ్ళు అలా చేస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి వేలు కూడా పైకి వచ్చేసాయండి, అందుకనే ఆకులు అలా అవుతున్నాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న కిందవి, మాకు కూడా చిన్న క్యాంప్ ఉందండి ఇవాళ రేపట్లో, అందుకనే కొద్దిగా ఇస్తే మా వారు నీళ్ళు పోస్తానని మాట ఇచ్చారండి. అందుకనే కొద్దిగా ఇల్లు ఇద్దామని ఈ మొక్క నేను నిన్నటి నుంచి చూశానండి. ఆకులు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అని చూసేప్పుడు దీన్ని గబగబా ప్రిపేర్ చేశానండి. ఈ సాయిల్లో ఏమైనా తేడా వచ్చిందా, మన ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు మనం ఇంకో దానికి వెళ్ళొచ్చండి. ఇలాగే దీన్ని చేశాను ఫ్రెండ్స్. అలాగే చామంతి మొక్కలు కూడా ఇస్తాను. చెర్రీ టమాటాలు చూశారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బంతి కావాలి బంతి కావాలి అంటే 3 మొక్కలు ఒక ఆవిడ ఇచ్చారండి, నేను కొన్నదైతే కాదు. తీరా చూస్తే ఈ బంతి ఇదిగోండి ఇలాంటివి వచ్చాయి, ఇంగ్లీష్ బంతి. ఇదే మా అమ్మాయి అయితే ఇంగ్లీష్ బంతి అంటుందండి. ఈ మొక్కను నేను తీసేస్తున్నాను ఫ్రెండ్స్, నాకు వద్దుది. ఇలాంటివి 3 ఉన్నాయండి, ఒకటి ఆల్రెడీ తీసేసాను, తీసేస్తున్నానండి అని చూపించడానికి ఇచ్చానండి. ఇదిగోండి మళ్ళీ ఇలాంటివి వేసానండి. ఈ టబ్లో ఇవి ఈ జినియా ఈ బంతి ఉంచుతానండి. వంగ మొక్కలు అవన్నీ చాలా వరకు తీసేసాను ఫ్రెండ్స్, నా గార్డెన్ ఇలా చక్క పెట్టాను. పదండి ఫ్రెండ్స్. అలాగే కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. అంతేకాకుండా చామంతులకు కూడా కొన్ని ఇస్తానండి. నా చామంతి మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తానండి. పదండి ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం అయ్యానండి, మన ఆ కొమ్మ అలా 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 పెట్టుకొని నీళ్ళలో పెట్టుకుంటే ఇలాగైనాయండి. అయినా నేను ఎక్కువ చామంతిలో తెప్పించానండి ఈ సంవత్సరం. అవి ఇంకా ఎదుగుతున్నాయి. ఇవి కొంచెం ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినాయి అండి, అవిగోండి వస్తున్నాయి. నేను ఇంకా ఇలాగ గిల్లి అక్కడ అక్కడ పెడితే ఇంకా కంటైనర్లు ఎక్కువైపోతాయని ఇవి చాలే మేము పెట్టుకునేదానికని ఆపేసాను ఫ్రెండ్స్. వీటికి కూడా ఇద్దామండి.
చూడండి, పోయిన సంవత్సరం మరి ఏ ఫ్లవర్స్ వస్తాయో ఏముంటాయో చూడండి. సాయిల్ ఎంత గుల్ల గుల్లగా ఉందో చూస్తున్నారా ఫ్రెండ్స్? ఉల్లిపాయ తొక్కలేమో నేను గులాబీ మొక్క వేద్దామని తెచ్చానండి. ఇలాగ మాత్రం పూజ చేయాలి ఫ్రెండ్స్. చామంతి మొక్కలకి నీరు మరీ ఎక్కువగా ఇవ్వకూడదండి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, అందుకనే కొన్నిట్లో మట్టి వేసి ఉంచానండి. ఈ అన్నిట్లకి ఆ విధంగా ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే పదండి మన డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తాను, ఎందుకంటే ఇంకా అక్టోబర్ ఎండింగ్కి వచ్చేసింది, ఇంకా లాస్ట్ హార్వెస్ట్ కూడాను. చూడండి ఫ్రెండ్స్ ఇన్ని కాయలు, ఇవి లాస్ట్ హార్వెస్ట్ అండి. అక్టోబర్ ఎండింగ్కి వచ్చేసాం మనము. ఇంకా ఇప్పుడు ఏమన్నా చిగురులే వేసుకొస్తుంది కానీ ఇంకా ఫ్లవర్స్ రాదండి. మొత్తం 4 టైమ్స్ మనకి ఫ్లవరింగ్ ఇచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. మేము కొయ్యక మాకు కొంచెం గుచ్చుకుంటాయని మా వారు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నామండి. అదిగోండి ఇవన్నీ ఒకసారి హార్వెస్ట్ చేసి చూడండి, ఇవన్నీ ఒకసారి అలా చూపించాము. ఎన్ని ఉన్నాయో అన్నీ మీకు కోసేసిన తర్వాత లెక్కండి. లాస్ట్ హార్వెస్ట్ ఫ్రెండ్స్. రుచిగా ఉందో లేదో మీ ఎదురుకుంటేనే ఇప్పుడు ఒక కాయ కూడా చూపిస్తానండి, అన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ ఉన్నది కూడా తీసేయండి. చూడండి ఫ్రెండ్స్ మా డాడీతో తీపిస్తున్నాం మేము, మా వల్ల కాక. ఇంకా అదిగోండి ఇంకా అక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు మేము తెంపేశాము, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో కౌంట్ చేసి లాస్ట్లో చూపిస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారండి, మొత్తం 24 కాయలు వచ్చేయండి. హార్వెస్ట్ వీడియోలు పెట్టకూడదు పెట్టకూడదు అంటూనే ఉంటానండి. మరి ఇంత అద్భుతంగా మనకి హార్వెస్ట్ వస్తున్నప్పుడు మరి చూపించాలి కదండి. బాగుందా అండి, మీకు నచ్చిందా? కిందకెళ్ళిన తర్వాత మీకు కాయ అసలు దీని స్కిన్ చాలా పలచగా ఉంటుందండి, ఎందుకంటే మనం ఏమేమి కంపోస్టే తప్ప. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి, కోసి చూపిస్తానండి. అండి ఫ్రెండ్స్ దీని స్కిన్ ఎంత పలచగా ఉందో చూడండి, చూసారా? ఫస్ట్లో అయితే కొద్దిగా మందంగా వచ్చేది ఫ్రెండ్స్, చూసారా అండి ఎంత బాగుందో. కొంచెం అన్ని కాయలు కొంచెం ఎవరికన్నా ఇస్తే మన అని ఉంచానండి. కొంచెం విచ్చిపోయినటువంటి కాయలు మేము కోసుకుంటున్నాము. కోసి ఎలా ఉందో అసలు మీకు చూపిస్తానన్నాను కాబట్టి చూపిస్తున్నానండి. ఇదిగోండి చూడండి పండు ఎలాగా విచ్చిపోయిందో. దీన్ని మనం ఇలాగా తీసేసేసి కొంచెం కాల్షియం తక్కువైనా అందులో లేట్ అయినా ఇలాంటి పనులు జరుగుతాయి ఫ్రెండ్స్. ఒకేసారి అన్నీ చేయాలని ఉంచాం మేము, ఎంత పని జరిగింది. ఇవన్నీ సీడ్స్ వేసుకుంటే వస్తాయి. మనం స్టెమ్మలతోనే ప్రాపగేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అంత కష్టం పట్టలేదు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. తిన్నామా నువ్వు, ఎలా ఉందో? సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వెంకీ నువ్వు అట్రా, నువ్వు కూడా తిను, ఎలా ఉందో చెప్పు. ఎందుకంటే మళ్ళీ సీజన్ అయిపోయింది, దొరకదు కూడా మనకి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను తిన్నాను, అసలు స్వీట్ అంటే మీరు మార్కెట్లో మీరు కొనుక్కోగలరేమో కానీ ఈ స్వీట్ తీసుకురాదండి. మేము మొన్న కొన్నాం ఫ్రెండ్స్, అసలు టేస్టే లేదు, చాలా సప్పుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. నమస్తే అండి.